హాయ్ గర్ల్స్, ఈరోజు మన యొక్క ఆదాయ పన్ను యూనిట్ ఒకటిలో పన్ను విధింపు మరియు దానికి సంబంధించిన లెక్క అనేది వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఓకే గర్ల్స్, పన్ను విధింపు గురించి వివరించండి. అంతకుముందు క్లాసెస్లో గత సంవత్సరం పన్ను నిర్ధారణ సంవత్సరం అని మనం తెలుసుకున్నాం. గత సంవత్సరం అంటే ఏమిటి? మనకి 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చ్ 2020 వరకు పూర్తవుతుంది. పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏంటి? 1 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చ్ 2021 వరకు. ఓకేనా? అసలు పన్ను విధింపు అంటే ఏమిటో మనం ఇప్పుడు ప్రస్తుత వీడియోలో తెలుసుకుందాం. గత సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క నివాస యోగ్యత ఆధారముగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత నిర్ణయింతురు. అంతకుముందు క్లాసులో మనం నివాస యోగ్యత, నివాస ప్రతిపత్తి గురించి తెలుసుకున్నాం. దాంట్లో ప్రాథమిక షరతులు, అదనపు షరతులు కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రాథమిక షరతుల్లో ఏమిటి? గత సంవత్సరంలో 182 రోజులు ఉండాలి. రెండో ప్రాథమిక షరతు, గత సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. అదేవిధంగా గత సంవత్సరానికి ముందున్న 4 సంవత్సరాల్లో 365 రోజులు ఉండాలి. రెండవది అదనపు షరతుల్లో మొదటిది గత 10 సంవత్సరాలు, అంటే గత సంవత్సరానికి ముందున్న 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు భారతదేశంలో ఉండాలి. రెండో అదనపు షరతు గత సంవత్సరానికి ముందున 7 సంవత్సరాలు 730 రోజులు భారతదేశం ఉండాలని తెలుసుకున్నాం. అదేవిధంగా నివాసి అవ్వాలి అంటే ప్రాథమిక షరతుల్లో 1 కానీ 2 కానీ సంతృప్తిపరిచి, 2 అదనపు షరతులను సంతృప్తిపరిస్తే ఏమంటాం అంటే మనం నివాసి, అంటే సాధారణ నివాసి అంటాం. రెండవది సాధారణ నివాసి కాదు అంటే ప్రాథమిక షరతుల్లో 1 కానీ 2 కానీ సంతృప్తిపరిచి, 2 అదనపు షరతులను కనుక సంతృప్తిపరచకపోతే మనం ఏమనుకున్నాము అంటే సాధారణ నివాసి కాదు అని తెలుసుకున్నాము. మూడవది నివాసి కాదు అనగా ప్రాథమిక షరతులు ఏ ఒకటి సంతృప్తిపరచకపోతే నివాసి కాదు అని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పన్ను విధింపు అంటే ఒక వ్యక్తి ఎంత పన్ను చెల్లించాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అతని యొక్క భారతదేశంలో ఎన్ని రోజులు ఉన్నారు అన్న ఆధారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గత సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క నివాస యోగ్యత అనగా భారతదేశంలో ఎన్ని రోజులు ఉన్నారు అన్న ఆధారంగా అతను ఎంత పన్ను చెల్లించాలి అనేది ఆధారపడి ఉంటుందన్న విషయం ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాలి. ఆదాయ రకాలు, ఆదాయముల యొక్క మూలమును అనుసరించి ఆదాయాలు ఎన్ని రకాలు? 2 రకాలని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భారతీయ ఆదాయం, రెండవది విదేశీ ఆదాయము. భారతీయ ఆదాయం భారతదేశంలో ఉత్పన్నమైన, అంటే ఏంటి, సంపాదించిన మరియు వసూలైన ఆదాయాన్ని ఏమంటాం? భారతీయ ఆదాయం అని అంటాం. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటమ్మా, భారతదేశంలో సంపాదించాం, భారతదేశంలోనే వసూలైతే ఆదాయం ఏమవుతుంది? భారతీయ ఆదాయం అవుతుంది అన్నమాట. దీనికి పూర్తి విరుద్ధముగా విదేశీ ఆదాయం, అంటే విదేశాల్లో సంపాదించాం, విదేశాల్లోనే వసూలు చేసుకుంటే ఆదాయం ఏమవుతుంది అంటే విదేశీ ఆదాయం అవుతుంది. మరోసారి రిపీట్ చేస్తున్నా, భారతీయ ఆదాయం అంటే ఏంటి? భారతదేశంలో సంపాదించాం, భారతదేశం వసూలు చేసుకుంటే ఆదాయం ఏమంటాం? భారతీయ ఆదాయం అని అంటాం. రెండవది విదేశీ ఆదాయం, అంటే విదేశాల్లో సంపాదించి విదేశాల్లో వసూలైతే ఆదాయాన్ని ఏమంటాం అంటే విదేశీ ఆదాయం అని అంటాం. నివాస ప్రతిపత్తి పన్ను విధింపు, నివాస ప్రతిపత్తి ఆధారంగా ఆ యొక్క పన్ను ఎంత చెల్లించాలనేది ఆధారపడి ఉంటుంది. అనగా ఎస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తిని బట్టి అతను సాధారణ నివాస, సాధారణ నివాసి కాడ మరియు నివాసి కాడ అని మనం ఇక్కడ నిర్ధారిస్తాం. దాని అనుసరించి పన్ను చెల్లించాల్సిన ఆదాయాలన్నీ క్రింది విధముగా గుర్తించాలి అన్నమాట. అనగా గత సంవత్సరంలో ఎన్ని రోజులు భారతదేశం ఉన్నారన్న ఆధారంగా మనం ఇక్కడ నివాస యోగ్యత ఆధారంగా మనం ఏం చేస్తామంటే అతను ఎంత పన్ను చెల్లిస్తారనేది మనం నిర్ణయించడం జరుగుతుంది. అనగా ఒక వ్యక్తి భారతదేశంలో ఎన్ని రోజులు ఉన్నారన్న ఆధారంగా అతను సాధారణ నివాసి అవుతాడా, సాధారణ నివాసి కాడా, మూడవది నివాసి కాడా అనేది మనం ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. సాధారణ నివాసి ఎవరిని అంటాం? ఈ యొక్క సాధారణ నివాసి అంటే అదనపు, ఇక్కడ ముఖ్యంగా ప్రాథమిక షరతుల్లో
ఒకటిగా రెండుగా సంతృప్తిపరిచారు. రెండు అదనపు షరతులను సంతృప్తిపరిస్తే సాధారణ నివాసి అని మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. ఈ సాధారణ నివాసి ఏ ఆదాయం మీద పన్ను చెల్లించాలి? భారతీయ ఆదాయం మీద చెల్లించాలి, విదేశీ ఆదాయం మీద కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. రెండవది సాధారణ నివాసి కాదు, ఇతను కేవలము భారతీయ ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది, అనగా విదేశీ ఆదాయం మీద పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. సాధారణ నివాసి కాదు అవ్వాలి అంటే ఏమి సంతృప్తి పరుస్తున్నాడు? ఇక్కడ కేవలము ప్రాథమిక షరతులను మాత్రమే సంతృప్తిపరిచి అదనపు షరతులను సంతృప్తిపరచకపోతే ఏమని తెలుసుకున్నాం మనం? సాధారణ నివాసి కాదు అనే విషయం తెలుసుకున్నాం. ఇతను కేవలం భారతీయ ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది, విదేశీ ఆదాయం మీద పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. నివాసి కాదు, ఇతను కేవలం భారతీయ ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది, విదేశీ ఆదాయంపై పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. నివాసి కాదు అవ్వాలంటే ఏ యొక్క వ్యక్తి నివాసి కాదు అవుతాడు? ప్రాథమిక షరతులను సంతృప్తిపరచకపోతే ఆ వ్యక్తి ఏమవుతారు అంటే నివాసి కాదు. ఇతను కేవలం భారతీయ ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది, విదేశీ ఆదాయం మీద పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు. ముగింపు. గతంలో సంపాదించిన ఆదాయం మీద ఏ కారణం చేతనైనా పన్ను చెల్లించినప్పుడు ఆదాయమును ప్రస్తుత సంవత్సరంలో భారతదేశంలోకి తెచ్చినప్పుడు అన్ని రకాల ఎస్ఎస్సీల యొక్క మొత్తం ఆదాయమునకు కలపకూడదు. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి? గతంలో సంపాదించిన ఆదాయం మీద ఏ కారణం చేతనైనా పన్ను చెల్లించలేదనుకోండి, ఆదాయమును ప్రస్తుత సంవత్సరానికి భారతదేశాన్ని తెస్తే కనుక ఏ యొక్క అనగా నివాసి, సాధారణ నివాసి, కాడు నివాసి, కాడు యొక్క మొత్తం ఆదాయంలో కలపకూడదు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం చార్ట్ రూపంలో తెలుసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్, భారతదేశంలో ఆదాయము వసూలయ్యి విదేశాల ఆదాయం సంపాదించారన్నమాట. అనగా భారతదేశంలో ఆదాయం వసూలైంది, విదేశాల్లో సంపాదించారు, అనగా ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. సాధారణ నివాసి కాదు, నివాసి కాదు అనగా ముగ్గురుకి పన్ను పడుతుంది. రెండవది, భారతదేశంలో ఆదాయమును సంపాదించారు విదేశాల్లో వసూలైనప్పుడు. ఫస్ట్ పాయింట్కి ఇది పూర్తిగా ఆపోజిట్ మాట. అనగా భారతదేశంలో ఆదాయాన్ని సంపాదించి విదేశాల్లో వసూలు చేసుకున్నారు, అనగా ముగ్గురికి పన్ను పడుతుంది. అనగా ఇక్కడ ఏం తెలుసుకోవాలి మీరు? భారతదేశంలో సంపాదించినప్పటికీ, రెండవది భారతదేశంలో వసూలు చేసుకున్నప్పటికీ ముగ్గురికి ట్యాక్స్ పడుతుందన్న విషయం ఇక్కడ మీరు గమనించాలి. మూడవది, వ్యాపారం నుండి సంపాదించి వసూలు విదేశాల్లో జరిగింది. ఫస్ట్ టూ పాయింట్స్లో ఆదాయం సంపాదించడం భారతదేశంలో జరిగింది, రెండవ దాంట్లో విదేశాల్లో వసూలైంది. అనగా సంపాదించడం వసూలు ఒకటే జరిగింది భారతదేశంలో ఫస్ట్ టూ పాయింట్స్లో. ఇక్కడేంటి, సంపాదించడం వసూలు రెండూ కూడా విదేశాల్లో జరిగినాయి, భారతదేశంలో నియంత్రణ ఉన్నప్పుడు ఇద్దరికి మాత్రమే పన్ను పడును. అనగా సాధారణ నివాసి కాదు, ఇద్దరు మాత్రమే పన్ను పడును. అనగా మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, ఫస్ట్ పాయింట్లో భారతదేశంలో వసూలు చేసుకున్నాం, ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది, రెండోది భారతదేశంలో సంపాదించాం. అంటే మీరికి ఏం తెలుసుకోవాలి? భారతదేశంలో వసూలు చేసుకున్న ముగ్గురికి పడుతుంది, రెండోది భారతదేశంలో సంపాదించిన ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది, మూడోది రెండూ కూడా, రెండు అంటే ఏంటి, సంపాదన వసూలు రెండూ కూడా విదేశాల్లోనే జరిగినాయి కానీ నియంత్రణ ఎక్కడుంది? భారతదేశంలో ఉంటే కనుక ఇద్దరికి మాత్రమే, అనగా సాధారణ నివాసి కాదు, ఇద్దరికి మాత్రమే పన్ను పడుతుందన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి. నాలుగో పాయింట్, వ్యాపారం నుండి ఆదాయము సంపాదించి వసూలు విదేశాల్లో జరిగింది, విదేశంలో నియంత్రణ కలిగి ఉన్నప్పుడు. థర్డ్ పాయింట్లో ఏం నేర్చుకున్నాం? భారతదేశంలో నియంత్రణ ఉన్నప్పుడు ఇద్దరికి ట్యాక్స్ పడింది, ఇప్పుడు విదేశాల్లో నియంత్రణ ఉంటే కనుక మొదటి వ్యక్తికి మాత్రమే పన్ను పడును, అనగా నివాసికి పన్ను పడును, సాధారణ నివాసి కాదు, ఇద్దరికి పన్ను పడదు మాట.
ఐదో పాయింట్, పైన ఉన్న అంశాలు కాకుండా ఇతర వనరుల నుండి ఆదాయము విదేశాల్లో సంపాదించి వసూలైతే కనుక ఫస్ట్ వ్యక్తికి మాత్రమే, అనగా నివాసికి మాత్రమే పన్ను పడును. సాధారణ నివాసి కాడు, నివాసి కాడు ఇద్దరికి పన్ను పడదు. ఆరో పాయింట్, గత సంవత్సరానికి ముందున సంవత్సరాల్లో విదేశాల్లో ఆదాయాన్ని సంపాదించి గత సంవత్సరంలో భారతదేశానికి తెస్తే కనుక, అనగా పన్ను విధించ అంటే గతంలో పన్ను పడల అంటే ఇప్పుడు ఎవరికి పన్ను పడదు అన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి. మళ్ళీ ఈ యొక్క చార్ట్ని రిపీట్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ పాయింట్ వరుస సంఖ్య, రెండవది ఆదాయ రకాలు, మూడవది సాధారణ నివాసి కాడు, నివాసి కాడు. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో వసూలైతే కనుక ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ఎక్కడ సంపాదించాం అనేది అనవసరం. భారతదేశంలో వసూలైతే చాలు, ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. రెండవది భారతదేశంలో సంపాదించారు, వసూలు ఎక్కడ జరిగింది అనేది అనవసరం, ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ పాయింట్ భారతదేశంలో వసూలు అయితే కనుక ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది, భారతదేశంలో సంపాదిస్తే కనుక ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. మూడవది రెండూ కూడా, అనగా సంపాదన వసూలు విదేశాల్లో జరిగినాయి కానీ నియంత్రణ ఎక్కడుంది, భారతదేశం ఉంటే కనుక సాధారణ నివాసి కాడు ఇద్దరికి మాత్రమే పన్ను పడును. మూడో వ్యక్తికి పన్ను పడదు, అనగా నివాసి కాడికి పన్ను పడదు. నాలుగోది వ్యాపారుని ఆదాయం సంపాదించి వసూలు అంటే సంపాదన వసూలు విదేశాల్లో జరిగినాయి కానీ నియంత్రణ ఎక్కడుంది, విదేశంలో ఉంటే కనుక మొదటి వ్యక్తికి మాత్రమే పన్ను పడును. రెండో వ్యక్తికి, మూడో వ్యక్తికి అనగా సాధారణ నివాసి కాడుకి ఇద్దరికి పన్ను పడదుమాట. ఐదవది పైనున్న అంశాలు కాకుండా ఇతర వనరుల నుండి ఆదాయం అంటే వడ్డీ లాంటి విషయాలు కనుక విదేశాల్లో సంపాదించి వసూలు అయితే, అనగా విదేశాల్లోనే సంపాదిస్తున్నారు, విదేశాలను వసూలు చేసుకుంటున్నారు అంటే మొదటి వ్యక్తికి మాత్రమే పన్ను పడును. ఇద్దరు వ్యక్తులకి అనగా సాధారణ నివాసి కాడుకి పన్ను పడదుమాట. ఆరో పాయింట్, గతంలో పన్ను విధించబడని ఆదాయం కనుక గత సంవత్సరంలో తీసుకొస్తే ఎవరికి ట్యాక్స్ పడదు. ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని అనుసరించి మనం లెక్క చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత గత సంవత్సరమునకు ఆనంద్ యొక్క ఆదాయ వివరాలు క్రింది విధముగా కలవు. అతని నివాస స్థితి సాధారణ నివాసి అయినప్పుడు, సాధారణ నివాసి కాడు అయినప్పుడు అతని యొక్క పన్ను విధించదగు మొత్తం ఆదాయమును లెక్కింపుము. అంతే కదా, ఒక వ్యక్తి భారతదేశం ఎన్ని రోజులు ఉన్నారన్న దాన్ని బట్టి మనం ఎంత పన్ను విధించాలి అనేది మనం నిర్ణయిస్తాం. అనగా అతను సాధారణ నివాసి కాడా అనేది మనం నిర్ణయిస్తాం, దాన్ని బట్టి పన్ను విధింపు అనేది ఉంటుంది. అమెరికాలో అంటే ఇందాక మన చార్ట్లో తెలుసుకున్నాం, భారతదేశంలో సంపాదిస్తే ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది అనుకున్నాం, భారతదేశంలో వసూలైతే ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది అనుకున్నాం, మూడవది ఏమనుకున్నాం, ఆదాయం సంపాదన వసూలు విదేశాల్లో జరిగినాయి నియంత్రణ భారతదేశంలో ఉంటే మొదటి ఇద్దరికి మాత్రమే ట్యాక్స్ పడుతుందన్న విషయం తెలుసుకున్నాం, నాలుగవ పాయింట్ ఆదాయాన్ని సంపాదించి వసూళ్ళు వ్యాపారుండి జరిగింది, రెండూ కూడా విదేశాల్లో జరిగినాయి. రెండు అంటే ఏంటి, వ్యాపారుండి ఆదాయము, సంపాదన వసూలు విదేశాల్లో జరిగిన నియంత్రణ విదేశాల్లో ఉంటే కనుక మొదటి వ్యక్తికి పన్ను పడుతుందన్న విషయం తెలుసుకున్నాం. ఇతర నుండి ఆదాయం కనుక విదేశాల్లో సంపాదించి వసూలు చేసుకుంటే మొదటి వ్యక్తికి అనగా సాధారణ నివాసికి పన్ను పడుతుందన్న విషయం తెలుసుకున్నాం. ఇద్దరు వ్యక్తులకి అనగా సాధారణ నివాసి కాడుకి పన్ను పడదు. ఆరోది గతంలో ఎప్పుడు ట్యాక్స్ పడల కానీ గత సంవత్సరానికి ముందున్న సంవత్సరాల్లో పన్ను విధించబడిన ఆదాయాన్ని కనుక గత సంవత్సరంలో తీసుకొస్తే ఎవరికి పన్ను పడదు. దీని అనుసరించి ఇప్పుడు మనం లెక్క చేయాల్సి ఉంటుంది. అమెరికాలో సంపాదించగా భారతదేశంలో వసూలైన ఆదాయం, అనగా అమెరికాలో సంపాదించారు కానీ వసూలు ఎక్కడ జరిగింది, భారతదేశంలో జరిగితే ఏమన్నాను, ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. ముగ్గురు అంటే ఏంటి, నివాసి, సాధారణ నివాసి కాడు. రెండవది భారతదేశంలో సంపాదించగా ఇంగ్లాండ్లో వసూలైన ఆదాయం 2 లక్షలు, సంపాదిస్తే చాలు భారతదేశంలో
భారతదేశంలో సంపాదించిన భారతదేశంలో వసూలైన ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. మూడోది శ్రీలంకలోని వ్యవసాయ భూముల నుండి పొందిన ఆదాయం 40,000, అనగా ఇది ఇతర వనరుల నుండి ఆదాయం కాబట్టి మొదటి వ్యక్తికి మాత్రమే పన్ను పడుతుంది. భారతదేశ నియంత్రణ గల సింగపూర్లోని వ్యాపారం నుండి ఆదాయం, భారతదేశ నియంత్రణ కాబట్టి మొదటి ఇద్దరికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. భారతీయ కంపెనీ నుండి డివిడెండ్, ఇది మినహాయింపబడిన ఆదాయం కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ పడదు. గతంలో పన్నుకి గురి కాని భారతదేశంలోకి తీసుకురాబడిన ఆదాయం, ఇది ఎవరికి ట్యాక్స్ పడదు. ఈ యొక్క పాయింట్ని మనం ఆధారం చేసిన లెక్క చేస్తున్నాం. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 1 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చి 2021 వరకు ఆనంద్ యొక్క మొత్తం ఆదాయము గణన, వరుస సంఖ్య, ఆదాయ వివరాలు, సాధారణ నివాసి కాడు, నివాసి కాడు. ఓకే గర్ల్స్, ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం మనం, అమెరికాలో సంపాదించగా భారతదేశంలో వసూలైన ఆదాయము. ఏమనుకున్నాం మనం, వసూలైన ఆదాయము అనగా ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ ఆధారంగా మనం అమెరికాలో సంపాదించాం అనగా ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. అంటే భారతదేశంలో వసూలైంది కాబట్టి సాధారణ నివాసికి, సాధారణ నివాసి కాడు ముగ్గురికి ట్యాక్స్ విధించడం జరుగుతుంది. రెండవది, భారతదేశంలో సంపాదించగా ఇంగ్లాండ్లో వసూలైన ఆదాయం. భారతదేశంలో సంపాదించాం, మీకు ఇందాకే చెప్పా, భారతదేశంలో సంపాదించిన వసూలు చేసిన ఏదో ఒకటి జరిగిన ముగ్గురికి ట్యాక్స్ విధించడం జరుగుతుంది. 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు. మూడోది, శ్రీలంకలోని వ్యవసాయ భూమి నుండి పొందిన ఆదాయం. ఇది ఏ పాయింట్లోకి వస్తుంది అంటే, మనం ఇతర వనరుల నుండి ఆదాయం విదేశాల్లో జరిగింది అంటే శ్రీలంకలో వ్యవసాయ భూమి ఉందంటే అక్కడ సంపాదించాం, అక్కడే పొందాం. కాబట్టి ఇది ఏ పాయింట్లోకి వస్తుంది అంటే 5th పాయింట్లోకి రావటం జరుగుతుంది. కాబట్టి మొదటి వ్యక్తికి మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. నాలుగోది, భారతదేశం నియంత్రణ గల సింగపూర్లోని వ్యాపారం నుండి లాభము. నియంత్రణ భారతదేశంలో ఉంది కాబట్టి ఇద్దరికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది, అనగా సాధారణ నివాసి కాడుకి. మూడో వ్యక్తికి పన్ను పడదు, అనగా 2,50,000 2,50,000. ఐదవది, భారతీయ కంపెనీ నుండి డివిడెండ్, దీనికి పన్ను ఉండడానికి అనగా మినహాయింపు అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 34 ప్రకారం ఎవరికి పన్ను పడదనగా ఇది మినహాయింపబడిన ఆదాయం మాట. ఆరోది, గతంలో పన్నుకి గురి కాని భారతదేశంలో తెచ్చిన ఆదాయం, ఇది ఎవరికి ట్యాక్స్ విధించడం జరగదు. అనగా ఈ పాయింట్స్ అన్నీ మనం కలిపితే, అనగా 1,02,40,000 2,50,000 కలిపితే 5,90,000 అయింది. రెండో వ్యక్తి సాధారణ నివాసి కాడు 1,02,00,000 అనగా 2,50,000 కలిపితే 5,50,000 అయింది. మూడో వ్యక్తి నివాసి కాడు 1,02,00,000 కలిపితే 3,00,000 మొత్తం ఆదాయం ఇది మాట. అనగా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, భారతదేశంలో వసూలైంది కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ పడిందమ్మా, భారతదేశంలో సంపాదించారు కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ పడింది. మూడోది, శ్రీలంకలో వ్యవసాయ భూమి నుండి పొందిన ఆదాయం. ఇది నాలుగో, ముఖ్యంగా ఇక్కడ విదేశాల్లో జరిగింది అనగా మనం 5th పాయింట్లో ఇది కన్సిడర్ చేస్తాం. అనగా విదేశాల్లో సంపాదించి విదేశాల్లో వసూలు చేసుకున్న ఇతర వనరుల నుండి కాబట్టి మొదటి వ్యక్తికి మాత్రమే పన్ను పడుతుంది. భారతదేశంలో నియంత్రణ కల వ్యాపారము సింగపూర్ నుండి లాభం వచ్చింది, అనగా భారతదేశం నియంత్రణ ఉంది, సింగపూర్లో వ్యాపారం ఉన్నది కాబట్టి ఇద్దరికి మాత్రమే ట్యాక్స్, మొదటి ఇద్దరికి ట్యాక్స్ విధించడం జరుగుతుంది. భారతీయ కంపెనీ నుండి డివిడెంట్, ఇది ఎవరికి ట్యాక్స్ పడదు. గతంలో పన్ను పడిన ఆదాయాన్ని కనుక భారతదేశానికి తెస్తే కనుక ఎవరికి ట్యాక్స్ విధించడం జరగదు. ఇవన్నీ పాయింట్స్. రిఫరెన్స్ బుక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వాసుదేవరెడ్డి, రావులు అండ్ ఆర్ సదానందం, కళ్యాణి పబ్లిషర్స్, టాక్సేషన్ హెచ్ ప్రేమరాజ హంసరాల పబ్లిషర్స్. వన్స్ అగైన్ ఐఆమ్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, పన్ను విధింపు గురించి అనగా వ్యక్తి యొక్క నివాస యోగ్యత ఆధారంగా ఆ యొక్క ఆదాయం అనేది, అంటే నివాస యోగ్యత ఆధారంగా ఎంత పన్ను చెల్లించాలి అనేది
నిర్ణయిస్తారు. రెండు రకాల ఆదాయాలు, భారతీయ ఆదాయం, విదేశీ ఆదాయం. భారతదేశంలో సంపాదించి భారతదేశం వసూలు అయితే అది భారతీయ ఆదాయం అవుతుంది. విదేశీ ఆదాయం, విదేశాల్లో సంపాదించి విదేశాలు వసూలు చేసుకుంటే అది విదేశీ ఆదాయం అవుతుంది. వ్యక్తులు ఇక్కడ సాధారణ నివాసి కాడు ఎవరు పన్ను ఎలా చెల్లించాలి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. అనగా ఒక వ్యక్తి భారతదేశం ఎన్ని రోజులు ఉన్నారని దాన్ని బట్టి ఇక్కడ సాధారణ నివాసి కాడ నిర్ణయించి పన్ను విధించడం జరుగుతుంది. సాధారణ నివాసి రెండు అంటే భారతీయ ఆదాయం మీద, విదేశీ ఆదాయం మీద పన్ను చెల్లించాలి. సాధారణ నివాసి కాడు మాత్రం కేవలం భారతీయ ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం మీద పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. నివాసి కాడు ఇతను కేవలం భారతీయ ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లిస్తారు. విదేశీ ఆదాయం మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క చార్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం. అనగా భారతదేశంలో వసూలైతే కనుక ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. భారతదేశంలో సంపాదిస్తే కనుక ముగ్గురికి ట్యాక్స్ పడుతుంది. వసూలు మరియు సంపాదన రెండు కూడా విదేశాల్లో జరిగిన నియంత్రణ భారతదేశంలో ఉంటే కనుక మొదటి ఇద్దరికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. విదేశాల్లో కనుక నియంత్రణ కలిగి ఉంటే కనుక మొదటి వ్యక్తికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఇతర వనరుండే ఆదాయం కనుక ఉంటే కనుక మొదటి వ్యక్తికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద ట్యాక్స్ పడకపోతే, అనగా గత సంవత్సరానికి ముందున సంవత్సరాల్లో కనుక ట్యాక్స్ విధించడం జరగకపోతే ఆ ఆదాయాన్ని భారతదేశానికి కనుక తీసుకొస్తే ఎవరికి ట్యాక్స్ పడద్దు. దీని అనుసరించి లెక్క చేయడం జరిగిందమ్మా. ఓకే గర్ల్స్, అందరికీ ఈ పాయింట్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.